తరూర్ నగర్ భగత్ సింగ్ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 59 బైకులు, 23 ఆటోలు, 2 కార్లను సీజ్ చేశారు. దాదాపు 16 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. అంటే నమ్మకమైన సమాచారం ఇక్కడ ఉన్నది. దాంట్లో నియర్లీ 59 టూ వీలర్స్, 23 వీలర్స్, 24 వీలర్స్, 16 మంది సస్పెక్ట్స్, పాత ఒక 7 పాత నేరస్తులు, మొత్తం టోటల్ 16 మంది సస్పెక్ట్స్, ఒక 5 బెల్ట్ షాపులు ఇల్లీగల్గా అమ్మే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో టోటల్గా ఏరియా డామినేషన్, ప్రజలకు విశ్వాసం కలిగించడం, నేరాలను అరికట్టడం, దాని మీద మనం నేరాలు అరికట్టడం, ప్రజలకు పోలీసు వ్యవస్థ అంటే నమ్మ గౌరవం కల్పించి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళ మీద ఒక దృక్పథం ఉందండి. ప్రజల నుంచి కూడా స్పందన బాగుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మన ఏరియాలో అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో జరుగుతుంది ఇది. ఎక్కడైనా నేరస్తులు సంచరిస్తున్నారు కానీ, నేరస్తులు ఎక్కువ ప్రాపర్టీ క్రైమ్ చేసి అఫెండర్స్ ఉండగాని, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటాయి, ఆ ఏరియాలో కార్డెన్ సెర్చ్ కమిషనర్ గారితో పర్మిషన్ తీసుకొని సెర్చ్ చేయడం జరుగుతుంది. దీంట్లో అందరు ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇంతమంది తీసుకొచ్చి వాళ్ళ ఈ పట్టుకున్న వాళ్ళ మీద కేసు, వాళ్ళ ఈ వెహికల్స్ కానీ సస్పెక్ట్స్ కానీ వాళ్ళ గురించి విచారించి దాంట్లో వాళ్ళు ఏమైనా దోషం వెహికల్స్ దొంగ వెహికల్స్ అని వెరిఫై చేస్తుంది. ఈ వేరే నేరస్తులు కూడా పాత కేసులు ఉన్నారా, ఇంకేదైనా కేసులున్నా కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ ఇన్స్టిట్యూట్ చేస్తుంది. ఈ బెల్ట్ షాపుల మీద క్రిమినల్ కేసు పెట్టి చర్య తీసుకుంటాం. సచ్చులో ఎంతమంది డిపార్ట్మెంట్ నియర్లీ 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేసిందంటే, ఒక అడిషనల్ డీసీపీ క్రైమ్స్, 3 ఏసీపీలు, 21 మంది ఇన్స్పెక్టర్స్, 35 మంది ఎస్ఐస్, 300 మెంబర్స్ దాకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి క్రైమ్, సిసిఆర్బి, సిసిఎస్, ఏఆర్ సివిల్, లోకల్ పోలీస్ నుంచి పార్టిసిపేట్ చేయాలి. వెహికల్స్ 16 మంది పాత నేరస్తులు ఐడెంటిఫై చేసి జరిగింది. మనం తీసుకొచ్చి మనం వెరిఫై చేస్తాం. వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ 59 టూ వీలర్స్, 23 వీలర్స్, 24 వీలర్స్, నెంబర్ ప్లేట్ లేని, రెగ్యులర్ నెంబర్స్ ఉన్నాయి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని తీసుకొచ్చడం జరిగింది. వాటిని వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటాం.